हेलो अंडी वेलकम बैक टू अवर चैनल सुनंदा सोम किचन नेनु फर्स्ट व्लॉग एएमसी कुकवेर गुरिंची इन्फर्मेशन एएमसी अंडी एएमसी अंटे अल्फा मेटल कॉर्पोरेशन अंडी दि आर्ट ऑफ हेल्दी ईटिंग कैप्शन ईट बेटर लिव बेटर चूडंडी नाकु ई बुक कूडा इच्चारु दि लोगो ఇక్కడ మొత్తం కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ తో పాటు మనం ఏ డిష్ ఎలా చేసుకోవచ్చో కూడా ఉన్నాయండి నేను ఈ బౌల్ ని ఒక 16 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ మాన్యువల్ మీకు ఇప్పుడు ఈ బౌల్ చూపిస్తాను చూసారా ఇవి 6 బౌల్స్ కాంబో అండి మొత్తం నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి సర్జికల్ గ్రేడ్ స్టీల్ తో తయారు చేశారండి దీన్ని చూసారా బేస్ కూడా చాలా దల్సరిగా ఉంటుంది ఇదిగో AMC లోగో చూసారా ఇది ఇండక్షన్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు నేను 6.2.6 లీటర్ బౌల్ తీసుకున్నానండి దీన్ని రోస్టర్ అని కూడా అంటారు ఇలా మొత్తం సెట్ వచ్చేసి చాలా ఎక్స్‌పెన్సివ్ అండి అప్పటిలో 1,30,000 అలా చెప్పారు నేను ఒకటే తీసుకున్నాను ఇదే నాకు మల్టీ పర్పస్ గా యూస్ అవుతుంది నేను చాలా డిషెస్ కి దీన్నే యూస్ చేస్తున్నాను ఈ యూనిట్ వచ్చేసి హై క్వాలిటీ స్టీల్ తో డిజైన్ చేశారు కదండి దాని కోసం ఇది తుప్పది కూడా పట్టదు మనం అల్యూమినియం గిన్నెల్లోది యూస్ చేస్తుంటే ఎంతో కొంత మన బాడీలోకి వెళ్ళిపోతుందండి ఇది అలా కాదు ఇది స్పెషల్ గా తయారు చేశారు కదా రస్ట్ ప్రూఫ్ అండి ఇంకా దీని హ్యాండిల్స్ వచ్చేసి గ్రిప్ కూడా ఉంటున్నాయి కాలవు మనకి చేతులు కూడా కాలవు డైరెక్ట్ గా ఇలా తీసేసుకోవచ్చు స్టవ్ పైనండి ఈ లిట్ వచ్చేసి చూసారా ఇలా ఎడ్జెస్ వచ్చనే కదా స్నగ్ ఫిట్టింగ్ అంటారండి కరెక్ట్ గా ఇలా ఫిట్ అయిపోతుంది దాని కోసం వేపర్ బయటికి వెళ్ళదు అసలు చాలా త్వరగా కుక్ అయిపోతుంది కండెన్సింగ్ అంటార కదండి అలా స్టార్ట్ అవుతుంది ఇది బేస్ కూడా సర్ఫేస్ వచ్చేసి చాలా సమానంగా ఉంది కదండి హీట్ కూడా కరెక్ట్ గా వస్తుంది పైకి మొత్తం ఈవెన్ గా కుక్ అవుతుందండి లోపల ఫుడ్ అంతానే ఇంకా ఈ బౌల్ వచ్చేసి మల్టీ కుకింగ్ సిస్టం అండి ఎలా అంటే దీనిలో బేకింగ్ చేసుకోవచ్చు అలాగే ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవచ్చు షాలో ఫ్రై చేసుకోవచ్చు కర్రీస్ చేసుకోవచ్చు మనం స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదండి అవి కూడా చేసుకోవచ్చు మనం కొద్దిగా ఆయిల్ కొంచెంగా వాటర్ యూస్ చేసి చేసుకోవచ్చండి వితౌట్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తున్నట్లయితే స్టార్టింగ్ కొద్దిగా ఆయిల్ యూస్ చేసి చేసుకోండి తర్వాత మొత్తం వదిలేసి చేసుకోవచ్చు అయినా కూడా ఫుడ్ చాలా టేస్ట్ గా వస్తుందండి దీన్ని విజయదర్మ అంటారండి మనం స్టవ్ ఆన్ చేసి లిడ్ ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ గ్రీన్ మార్క్ కొత్త కదా ఇది రెడ్ వర్క్ వచ్చిన తర్వాత హీట్ అయినట్టండి ప్రీ హీట్ అంటాం కదా ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఏ వెజ్జెస్ వేసుకుంటున్నామో అందులో యాడ్ చేసుకోవచ్చు ఇది 50% అండి ఈ మార్క్ వచ్చేసి 50% కి వస్తే హాఫ్ కుక్ అయినట్టు అలాగే చివర్ వరకు వచ్చేస్తే మొత్తం కంప్లీట్ గా కుక్ అయిపోయినట్టండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఈ బౌల్ లోనే ఉంచేస్తే ఇంకా కుకింగ్ ప్రాసెస్ అనేది మిగిలే ఉంటుందండి మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా లోపల ప్రెజర్ లాక్ అయి ఉంటుంది కదా ఇంకా కుక్ అవుతుంది మన ఫుడ్ అనేది తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఇలా డైనింగ్ టేబుల్ పైన కూడా పెట్టేసుకోవచ్చండి మూతలా పెట్టేసి ఇలా సర్వ్ చేసుకోవచ్చు నాకు ఇంకా దీంతో పాటు ఒక కాంబి బౌల్ అది వచ్చింది మీకు చూపిస్తాను ఇదేనండి ఆ కాంబి బౌల్ దాంతో పాటు ఇలా గ్రేటర్ వచ్చింది ఈ బౌల్ స్టవ్ మీద పెట్టుకోకూడదండి ఇది డైరెక్ట్ గా యూస్ చేయకూడదు మనం సర్వింగ్ కి వాడుకోవచ్చు లేదంటే ఇలా డబుల్ బాయిలింగ్ అంటాం కదా డబుల్ బాయిలింగ్ చేసుకోవచ్చు ఇది గ్రేటర్ ని స్టీమింగ్ కూడా వాడుకోవచ్చండి కిందన వాటర్ వేసుకుని మనం ఏమైనా వెజిటబుల్స్ స్టీమ్ చేసుకోవచ్చు ఎగ్స్ అది బాయిల్ చేసుకోవచ్చు అలాగే ఈ కాంబి బౌల్ ని ఇలా బోర్లించుకుని మనం బేకరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి అవి కూడా కుక్ చేసుకోవచ్చు అలాగే ఈ బేకరీ ప్రొడక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఇలా పెట్టుకుని కాంబి బౌల్ పెట్టుకుని ఈ విజయోథర్మ ఉంటుంది కదండి ఇది స్క్రూ సిస్టమే ఇలా వచ్చేస్తుంది ఇది దీని మీద ఇలా పెట్టుకుంటే మనకి టైం తెలిసిపోతుందండి ఇలా మల్టీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మనం బేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది తీసేసి ఇది సక్కర్ నాబ్ అంటారండి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే అతుక్కుంటుంది దీన్ని ఎలా తీసేసుకోవచ్చు మనకి వేడి తగలకుండా ఇంకా దీంతో పాటు నాకు ఈ లిడ్ ఇచ్చారండి ఏఎంసీ లిడ్ ఇది ఎయిర్ టైట్ అండి మొత్తం మనం ఏదన్నా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఈ బౌల్ ని ఇలా పెట్టుకుని ఈ ఇండెక్స్ లో మనం అన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు చూడండి రైస్ రోటీస్ పాస్తా వెజిటబుల్స్
పల్సెస్ అన్ని చేసుకోవచ్చండి స్నాక్స్ చేసుకోవచ్చు ఇంకా సూప్స్ సలాడ్స్ అన్ని కూడా చేసుకోవచ్చు మొత్తం సీ ఫుడ్స్ మీట్స్ డెజర్ట్స్ ఏ టు జెడ్ అన్ని చేసుకోవచ్చండి మనం ఇంకా చూడండి ఇలా బేకరీ ఐటమ్స్ కూడా అన్ని చేసుకోవచ్చు కేక్స్ చేసుకోవచ్చు బిస్కెట్స్ అన్ని చేసుకోవచ్చు మొత్తం ఇక్కడ మనకి న్యూట్రియన్ వాల్యూస్ తో సహా అన్ని మనకి ప్రొవైడ్ చేశారండి మనకి కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ ప్రోటీన్ ఎనర్జీ మనం ఏ తీసుకుంటే ఎంత వస్తుందో అంత మొత్తం క్లియర్ గా మెన్షన్ చేశారండి ఈ బుక్ తో నేను చాలా రెసిపీస్ ట్రై చేసి చూసానండి నేను ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు చాలా వరకు ఈ ఐటమ్స్ అన్ని తెలుసు నాకు మనో ఏఎంసి సెట్ లో ఇలా పల్సెస్ కూడా కుక్ చేసుకోవచ్చుండి రాజ్మా పెసలు ఇలాంటివన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు ఎక్కువ సేపు సోక్ చేసుకుని కుక్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి ఈ యూనిట్ లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఆయిల్ చాలా తక్కువగా పీల్చుకుంటాయి మనం చేసుకున్న ఐటమ్ ఏదైనా ఆయిల్ అస్సలు మరగదండి దీంట్లో కుక్ చేసుకున్నప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే ఉంటుంది అలాగే కలర్ చేంజ్ అవడం కూడా ఉండదు మీకు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను నేను ఇక్కడ ఇన్స్టెంట్ సమోసాలు తీసుకున్నానండి వీటిని డీప్ ఫ్రై చేసుకున్నాం ఏఎంసి సెట్ పెట్టి స్టవ్ ఆన్ చేశానండి చూసారా మార్కర్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం మనం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మూత క్లోజ్ చేయకూడదండి ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ హీట్ అవనిద్దాం హీట్ అయినండి సమోసాలు ఒకటొకటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి తీసేసుకుందాం అస్సలు ఆయిల్ తీసుకోవండి ఇవి మిగిలిన కూడా ఫ్రై చేసుకుందాం ఆయిల్ అస్సలు తీసుకోలేదండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో జస్ట్ అలా అంటిందంటే చాలా చక్కగా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయి ఈ లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్.